సంబోధిస్తారు విన్నుపోటు ఇంటి రామారావు గారిని అన్యాయంగా చంపేశాడు ఆయన దగ్గర నుంచి బలవంగా లాక్కున్నారు పవన్ కళ్యాణ్ ఏమంటారండి చంద్రబాబు ఆడమంటే ఆడతాడంటాడు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు అంటాడు లేకపోతే ఇంకొక స్టార్ అంటారు లేకపోతే ఇంకొక స్టార్ అంటారు రాజకీయాల్లోకి ఇంకా కుటుంబ సమస్య ఏముంటుంది బయటకు వచ్చిన తర్వాత ఎస్ కరెక్ట్ మీరు అన్నటువంటి విషయాలే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని నాకు వెన్నుపోటు పొడిచారని ఎన్టీ రామారావు గారు అన్నారు వాళ్ళ మామగారు ఆయన మేమనిపించలేదే ఇప్పుడు శర్మిల వెన్నుపోటు మేమన్నట్లా వాళ్ళ మామగారు అన్నారు పిల్లనిచ్చిన మామగారు ఆ పిల్లనిచ్చినటువంటి మామగారు పెట్టినటువంటి పేరు వెన్నుపోటు దారుడు అని మేం కాదు కాబట్టి అది మాకెందుకు ఆపాదిస్తారు మీరు అంటే సగం ఆస్తి తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని మీరు మాట్లాడతారు అంటే నరం లేని నాలుక ఎటువైపు అయినా తిరుగుతుంది కాబట్టి మీరు విచ్చలవిడిగా మాట్లాడి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతిష్టని దెబ్బతీసి రాజకీయంగా ఆయన్ని దెబ్బతీసి మీరు ఎదగాలనుకుంటున్నారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే రాజశేఖర రెడ్డి గారిని వంచి రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఇబ్బంది పెట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఇబ్బంది పెట్టి రాజశేఖర రెడ్డి గారి భార్యని రోడ్డు మీద నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది సార్ ఎందుకు వెళ్ళింది సార్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టింది అంటే అంత పెయిన్ ఉందా ఆవిడకి ఆవిడకున్నటువంటి ఆ రాజకీయం అనేటటువంటి వ్యామోహంతో ఆవిడ ఆ విధంగా చేస్తుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీని మించినటువంటి స్థాయిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీ పునాదులు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆవిడ ఒక అధ్యక్షురాలుగా ఉంది కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత వరకు ఇంటర్నల్ గా ఈవిడైనా పదవి ఆశించారా అందులో ఉన్నప్పుడు ఏమైనా వినిపించిందా వాయిస్ ఏమైనా మీకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తను కూడా ఒక భాగస్వామిగా ఉండింది ఆ టైంలో ఒక ఏదో ఒక ఎంపీగానో ఎక్కడో పోటీ చేయాలని ఆలోచించినట్టుగా తెలుసు సంపూర్ణంగా నాకు అవగాహన లేదు కాబట్టి నేనేమంటానంటే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదలకి ఆదుకున్నటువంటి పార్టీ మీరు శర్మిలమ్మ గారు ఆవిడ బయటకు వచ్చేసి ఆరోపణలు చేస్తూ ఉంటుంది కదా ఈ ఆరు నెలల్లో లేదా ఈ ఐదు నెలల్లో జరిగినటువంటి పరిపాలన మీద ఆవిడ చేసినటువంటి కామెంట్స్లో ఆవిడ చేసినటువంటి మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి మాటలకి ఈ మాటలకి వాటి యొక్క సాంద్రత ఒకసారి చూడండి సో ఇప్పుడు ఎందుకు అంత పెట్టేగిపోయి ఎందుకు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సో జగనన్న వదిలిన బాణం రివర్స్ అయింది అనుకోవచ్చా ఎప్పుడైతే రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తారో అప్పుడు బంధుత్వాలు బంధాలు కూడా విలువలేనటువంటిగా మారిపోతాయని ఈ శర్మిలమ్మ గారి విషయంలో కనపడుతుంది పార్టీకి డ్యామేజ్ అవుతుందా ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ జరిగింది కదా మొన్న ఎలక్షన్ లో ఎఫెక్ట్ కనిపించిందా ఖచ్చితంగా శర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడ విపరీత ధోరణిలో వ్యాఖ్యలు చేశారు ఎంతో కొంత ఉంటే ఉండొచ్చు కదా ఉండవని ఎలా కొట్టి పారేయగలుగుతాం చంద్రశేఖర్ గారు స్ట్రైట్ గా అడుగుతున్నాను మీరు స్ట్రైట్ గా చెప్పండి మొన్న ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నాయకులు తప్ప కింద కేడర్ తప్ప ఖచ్చితంగా అనేక అనుమానాలు ఉన్నాయి అనేక విషయాలు ఈవీఎంల అంశాలు వదిలేయండి మీ పార్టీ గురించి చెప్పండి గెలుపోటములు సహజం సార్ గెలుపోటములు సహజం ఖచ్చితంగా ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన అది సంపూర్ణంగా ఒక వ్యక్తి యొక్క తప్పు లేకపోతే కొంతమంది చేయకపోవడం వల్ల జరిగిందని అనడానికి వీల్లేదు ప్రజల్లో ఒక తప్పుడు భావాలని ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టారు అవి కూడా కొంత పనిచేశాయి ఈవీఎంలది కొంత ఉంది కొంత మేము కూడా ఎక్కడో కొంత ఇంత పెద్ద ఓటమిని ఊహించలేకపోయాం అది కూడా తప్పిదం జరిగింది అంటే ఎన్నికలకు ముందు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటేనే మీకు బ్రతుకు అని చెప్పి జరిగిన ప్రచారం ఇప్పుడు ఆ తప్ప ఎవరు తినాలి ఇప్పుడు కూడా వారి మీద ఆధారపడి పార్టీ ఉంది ఏ ఒక్కరూ అది కాదని లేనటువంటి సత్యం జగన్ గారి బొమ్మ లేకుండా గెలిచేటటువంటి పరిస్థితే లేదు జగన్ గారు బొమ్మ ఖచ్చితంగా ఉండాలి జగన్ గారు బొమ్మ మాత్రమే గెలిపిస్తుంది అన్నది ఎవరు అనలా ఇది ఒక ప్రచారం ఒక తప్పుడు ప్రచారం మా పార్టీపై బురద జల్లేటటువంటి ప్రచారం
భాగంగా వచ్చినవే తప్ప ఇంకొకటి కానే కాదు. మీరు ఇంకొకటి కూడా గమనించాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది, ఆల్రెడీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే, నంబరింగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎలాంటి పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు పొందుతున్నారు? ఎలాంటి పరిపాలనని? 40 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఇన్ని 4 నెలల్లో వారి యొక్క మార్కేముంది, ఏముంది? ఇంకా ప్రతిసారి కొత్తనా? మీరు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ప్రతిసారి కొత్తనా? వాళ్ళు చేసే ప్రచారం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారట కదా రాష్ట్రాన్ని. అదే, తప్పుడు ప్రచారాలతో బతికేయాలి అని అనుకుంటే ఎవడేం చేయలేడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, బ్రహ్మాండంగా ప్రజల్ని ఆదుకోవాలి అని అనుకుంటే ఇలాంటి పరిపాలన ఎవరు అందించరు. ఈ రోజు ఉన్నటువంటి పరిపాలనలో, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక రైతును ఆదుకున్న పరిస్థితి లేదు, ఒక విద్యా వ్యవస్థను ఆదుకున్న పరిస్థితి లేదు, ఒక వైద్య వ్యవస్థను ఆదుకున్న పరిస్థితి లేదు, ఒక ఈ ఒక్క పని మేము బ్రహ్మాండంగా చేస్తాం. వంద రోజుల్లో పల్లెకు పండగ కార్యక్రమం ఎందుకు పెట్టారు సార్? 100 రోజుల్లో మీరేం చేయలేరు కదా, చేసుకొస్తున్నారట కదా. అదే సార్, మీరు చెప్పే మాటలో నిజం ఉందా లేదా అనేది ఇదే ఎగ్జాంపుల్ కదా. 100 రోజుల్లో మీరేం చేయనప్పుడు పల్లెకు పండగ ఎందుకు వచ్చింది? మరి వచ్చిందా పండగ? నిజంగా పండగ వచ్చి ఉంటే ఏం చేశారు మీరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఏ రాష్ట్రానికైతే ఆ ట్యాక్సుల రూపంలో చెల్లించిన డబ్బుని తిరిగి మళ్ళీ ఇవ్వాలో ఆ డబ్బు వచ్చినటువంటి డబ్బుని మీరు ఆ స్థానిక నాయకులకి, ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎమ్మెల్యేలకి సంబంధం లేకుండా మీ ఇష్టానుసార రీతిలో తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకొని మీరు వెళ్ళేసి పల్లెకు పండగ వచ్చిందంటే ఇది వాస్తవమేనా, నిజమేనా? వచ్చిందా పండగ? ప్రోగ్రామ్ మీరు కాదా పెట్టింది? ప్రజలు దాన్ని చూస్తారు కదండి, ఏది చూడకుండా మాట్లాడరు కదా. మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడం. మీరు ఎండగట్టండి, అదే పని మీద ఉండండి, ఎవరు దాన్ని అడ్డుకోలేదు, కాదనలేదు. గతంలో మీ ముఖ్య నాయకులు చేసిన, నేను అడిగింది మీరు పక్కకు తప్పించేస్తారు. పల్లెకు పండగ ఎందుకు వచ్చింది? 4 నెలల్లో మీరు ఏమి చేయలేదని మీరు ఒప్పుకుంటున్నారు కదా. 4 నెలలు సరిపోవు లేదని కాదు, అవును సార్, 4 నెలల్లో పని మొదలు పెట్టడానికి 4 నెలలు సరిపోవు అంటున్నారు కదా, పథకం మొదలు పెట్టడానికి 4 నెలలు సరిపోదు అంటున్నావు కదా, ఒక్క పథకం కూడా నువ్వు ఇవ్వలేదు కదా, మరి పల్లెకు పండగ ఎందుకు వచ్చింది? ఇది మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ తోటి ప్రజల్ని ముంచే ప్రభుత్వంగా ఎందుకు మారింది? ఖచ్చితంగా మీకు అసెంబ్లీ సెషన్స్ లో ఈ రేస్ చేయండి, వాళ్ళు సమాధానం చెప్తారు. అది నా దగ్గర ఉన్న సమాధానం కాదు కదా. పండగ ఎందుకు వచ్చిందంటే పండగ చేసింది వాళ్ళు, దాన్ని మీరు బాధ్యత మీకు ఇచ్చారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు రేస్ చేయండి, ఏం తప్పలేదు. గతంలో మీ నాయకులు మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు కూడా ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ గా అనిపించిందా? చంద్రశేఖర్ గారు, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం, ఏముండదండి, ఎవరు తప్పుగా మాట్లాడలేదు ఇంతకు మించి. ఏంది తప్పు మాట్లాడలేదు? ఇప్పుడు నోరు ఇప్పితేనే బూతు కదా. ఈ రోజు గతాన్ని మర్చిపోయారా సార్? మన దగ్గర ఛానల్ ఉందని, మన దగ్గర పేపర్ ఉందని, అది చదివేటటువంటి వీక్షకులు ప్రేక్షకులు ఉన్నారని, మన ఇష్టానుసారం రాసేసి ఇదే జరుగుతుంది సమాజం మీద అని రుద్దేస్తే కుదరదు. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీలో సహా బూతులు మాట్లాడినటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకులు కాదా? కాదా? 12 మందిని షూటింగ్ పిచ్చి తోటి చంపివేసింది తెలుగుదేశం వాళ్ళు కాదుగా? పుష్కరాల్లో సభలు పెట్టినప్పుడు జనాలు చచ్చిపోయింది తెలుగుదేశం వాళ్ళ వల్ల కాదా? ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టం కాదా? వాళ్ళు నష్టం అని అనుకోలేదేమో కదా. రెండవది, ఇవాళ జరుగుతుంది లడ్డుల విషయంలో చేసినటువంటి ప్రచారం ఏ విధంగా ఉంది? జరగనటువంటి తప్పుని జరిగిందని అపచారం కింద చూపించినటువంటి ఈ ప్రభుత్వం ఇమీడియట్గా దుర్గమ్మ గారి ఉత్సవాల్లో దుర్గగుడి ప్రాంత అంటే దుర్గమ్మ గారి గుడిలో పంచేటటువంటి ప్రసాదాలని పక్కన 37 వేల లడ్లను తీసుకొచ్చేసి పక్క గుడుల నుంచి తీసుకొచ్చేసి పంచిపించారు. ఆ పక్క గుడుల నుంచి తీసుకొచ్చినటువంటి గుడుల్లో కొంత దగ్గర మాంసాహారం చేసేటటువంటి గుడులు కూడా ఉంటాయి, మాంసాహారాన్ని అక్కడ వినియోగించి భక్తులు తీసుకునేటటువంటి టెంపుల్స్ కూడా ఉంటాయి, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చేసి లడ్లని పంచిపించారు. అంటే ఒక ప్రభుత్వం దసరా ఉత్సవాలకి ఇంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఇన్ని లడ్లు కావాల్సి వస్తుంది అని కూడా అంచనా వేయలేదా?
ఇది అపచారం కాదా? సనాతనం పేరుతోటి ధర్మం పేరుతోటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సమాజంలో ఉన్నటువంటి పౌరులంతా అసమానతలు లేదు సమానం కాదు అని చెప్పినటువంటి సనాతన ధర్మం గురించి ఆయన చెప్పడం అనేది వివేకం కలిగినటువంటి విషయమేనా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సనాతన ధర్మం అనేటటువంటి ధర్మం ఒకటి ఉంది, దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయట్లా. కానీ ఆ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ప్రజలని అధములుగా ప్రథములుగా కొంతమందికి మాత్రమే ఈ సమాజం అనే విధంగా ఆడవారికి విలువ లేకుండా ఆడవారిని భర్తతో పాటే చనిపోవాలనేటటువంటి సిద్ధాంతపరంగా అనగదొక్కబడినటువంటి ఒక ధర్మాన్ని నెత్తిన వేసుకొని రోజుకు ఒక మానభంగం, రోజుకు ఒక అత్యాహత్నం, రోజుకు ఒక మహిళ మీద దాడి వీటన్నిటిని పక్కన పెట్టి ఒక వ్యక్తి తిరుగుతుంటే ఇంకొక వ్యక్తి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి వెళ్తాడు. చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళకూడదా? ఏ ఈరోజు అన్స్టాపబుల్ కి వెళ్ళకపోతే ఏమైంది? వెళ్తే వెళ్ళకూడదా ఏందనే దానికి వెళ్ళకపోతే ఏమైంది? ఎందుకు వెళ్ళాలి అంటున్నాను? వెళ్ళకూడదు అంటున్నాను. వెళ్ళొచ్చు, అన్ని సక్క పెట్టండి, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించండి, ప్రజలందరినీ ఆనందంగా ముందుకు వెళ్ళనివ్వండి, మీరు ఇచ్చేటటువంటి పథకాలు అన్ని ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి జలసాలు ఆడండి. ఆయన సంతోషంగా మీరు కూడా చేయండి. పథకం ఇవ్వాలి అంటే దగ్గర నుంచి ఏ అంశం వచ్చినా ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు.